రైతుల పట్ల పక్షపాతి కాదు, రైతుల పట్ల పూర్తిగా పక్షపాతాన్ని వహించి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడైతే ఈరోజు రాసులు పోసి ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రాసులు పోసుకొని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకుపోతారు, మా ధాన్యాన్ని ఎప్పుడు కొనుక్కోపోతాడు, అటువంటి ధాన్యాన్ని వెంబడే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. పొద్దున వర్షం వస్తుందా, సాయంత్రం వర్షం వస్తుందా, రాత్రి వర్షం వస్తుందా అని భయంతోనే గుప్పిట్లో ఉన్నటువంటి రైతులకందరికీ కూడా ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ధాన్యం కొనుగోలును ఎంబడే ప్రారంభించాలి. ఎలాంటి తరుగు లేకుండా పండించినటువంటి ధాన్యానికి పూర్తి గిట్టుబాటు ధరతో రైతుల వెంబడే ధాన్యాన్ని సేకరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మొత్తం ధాన్యం ఎట్లుంటే అట్లా కొంటాము, ఎలాంటి తరుగు తీయము. దాంట్లో ఒకవేళ వర్షానికి తడిసిన ధాన్యమైనా సరే ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొనుక్కుంటామనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారి అనుచర మంత్రులు కూడా చెప్పారు. కుప్పలు పోసుకొని ఎన్నో రోజులైంది రైతులు ఇక్కడ ధాన్యాన్ని. వర్షం రోజు రాత్రి ఎప్పుడు వాన వస్తుందో అని చెప్పి రైతులంతా భయపడుకొని ఆ కుప్పాకాడ పడుకొని ఉంటున్నారు. మనం చూస్తున్నాం ఎండాకాలం సీజన్లో అకాల వర్షాలు పడి రైతులు ఎంత పెద్ద ఎత్తున నష్టపోయినారు. పండించినటువంటి పంట అంటే పండి చేతికి వచ్చినటువంటి పంట ఒక పక్క లక్షల ఎకరాలు నష్టపోయిన రైతు కళ్ళాలా పోసుకొని ఒక పక్క నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అంటే ఎవరైతే పెద్ద ఎత్తున అకాల వర్షాల వల్ల వడగండ్ల వానలు పడి పెద్ద ఎత్తున వర్షాల వల్ల పూర్తిగా పంట నష్టమైనటువంటి రైతులకు ఎకరాకు 10,000 అని చెప్పి ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పాపాన పోలేదు, కేవలం కాగితాలకే పరిమితమైంది. పండించినటువంటి పంటను ప్రభుత్వం వెంబడే కొంటుంది, ఎట్లా ఉన్నా కొనండి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా కొనడం ప్రారంభించలేదు. ఇంకా కళ్ళాల్లో ఉన్న కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కళ్ళాలనే ఉంది. అది కాకుండా ఈరోజు తరుగు కూడా 6 కిలోలు అంటే క్వింటాల్ ధాన్యానికి 6 కిలోల తరుగు తీస్తామని అంటే రైతులు తీవ్రమైనటువంటి నష్టపోతామనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతం లోపల 1 కిలోనో 1.5 కిలోనో తరుగు తీసేటటువంటి పరిస్థితి ఉండేది ఒక క్వింటాల్కి. ఈరోజు 6 కిలోల తరుగు తీస్తామని ఎక్కడో చోట పంట మంచిగా పండని చోట కొంత దాంట్లో కొంత భాగం బాగాలేకుంటే దాన్ని చూపించి మొత్తం అన్ని అంత పంట మొత్తం ఇట్లానే ఉంది మేము తరుగు తీసేస్తామనేటటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర మంత్రులకు కానీ అగ్రికల్చర్ శాఖ మంత్రి కానీ దీనిపైన వెంబడే స్పందించి రైతులకు ఒక్క కిలో తరుగు కూడా లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ